కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అంటే, ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరినీ ఎలా తన కింద పెరగనివ్వదో, తానే పెరుగుతుంది మర్రి. మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దిబ్బుతుంది, అలా పెరుగుతుంది కొమ్మ. అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోనీ అనుకుంటే ఏం విరగదు, అక్కడ ఊడ దింపుతుంది, ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది, బలపడిపోతుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, ఇంకో ఊడ దింపేసుకుంటుంది. మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు, కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు. ఇది బృహదశ్వడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో, ఆరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది. అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఎటుంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది. అందుకే సాధారణంగా రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు. వస్తువు, అజ్ఞానము, మోహము, లోభము, కామము, క్రోధము, పగ, కలహము, నాశనము, ఇది క్రమం కలియుగంలో అని చెప్పాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తా, మరి ఏమండి మీరు ఊరికే కలియుగం అంటే ఏమిటో చెప్పేస్తున్నారు, దీనికి పరిష్కారాలు ఉండవా, మరి అది కూడా చెప్పండి. ఊరికే ప్రసంగం అంతా అదే చెప్తే మాకు భయం వేస్తుంది. అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తా. ఎందుకు చెప్పారంటే ధర్మరాజు గారు ఆయన నలోపాఖ్యానం చెప్పాడు. వచ్చినటువంటి బృహదశ్యుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యానం చెప్పాడు. చెప్పి కలిపురుషుడు అసలు నలుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయాడో మొదట్లో కొన్ని కారణాలు చెప్పాడు. చెప్పి ఇదిగో ఈ కారణాల చేత పట్టుకోలేదు, ఈ కారణములు నువ్వు కూడా అలాగే పట్టుకోగలిగితే నిన్ను కూడా కలిపురుషుడు పట్టుకోలేడు, అందుకే ధీరుల జోలికి కలి రాలేడు అని. అందులో తెలుసుకోవలసినటువంటి విషయం, ఒక్క విషయాన్ని మీకు వివరణ చేస్తాను, మీరు పట్టుకోగలుగుతారు. మనిషి కోపాన్ని పొందుతాడు, కోపాన్ని పొందడం ఏ సమస్యకి పరిష్కారం కాదు, అది కలిపురుష లక్షణం. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే కలికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే సత్పురుష సహవాసమునందు, సద్బోధని మనసులో పెట్టుకోవడమునందు కలిపురుషుడికి విరుగుడు ఉంటుంది, ఇంకా లోపలికి రాలేడు కలి. సాధారణంగా మనకి కోపం ఎందుకు వస్తుంది? రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి, అవతలవాడు తప్పు చేశాడు అందుకు కోపం. రెండు, నన్ను నింద చేశాడు అందుకు కోపం. కాదు, సాధారణంగా కోపం రావడానికి ఈ రెండే, మూడోది ఇంకోటి ఉంది, నా కోరిక తీరకపోవడానికి వాడు కారణం, అదొకటి ఉంటుంది. అందుకే రాగమునకు చెల్లెలు ద్వేషము, ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి, అప్పచెల్లెళ్ళయి. మూడవ కారణం పక్కన పెట్టండి. మొదటి కారణం, ఆయన తప్పు చేశాడు అందుకు నాకు కోపం. సరే, మంచిదే, ఆయన తప్పు చేశాడు, నువ్వే తప్పు చేయలేదా కోపడడానికి? అసలు ఏ తప్పు నీ ఎందు లేదా? నేను చెప్పక్కర్లేదు, గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు. అప్పుడు కోప్పడే అర్హత ఉందా? ఏ తప్పు చేయకపోతే కదా నేను అవతలవాడి తప్పెత్తి చూపించడం, నా ఎందే అన్ని తప్పులు ఉన్నప్పుడు ఇంకోటి తప్పించడం నాకెందుకు? నేను ఓడి దిద్దుకుంటే చాలు. అందుకే పరిష్కారం ఎక్కడుంటుందంటే భగవంతుడి వైపుకి మళ్ళీ అడుగు వెనక్కి పడాలి. అసలు ఏమంటే అవతలవాడి తప్పులు ఎత్తి చూపించడానికి నేనెంతటి వాడినండి, నేను ఈ తప్పు చెయ్యని వాడినా, అందుకు నేను నాకు వద్దు. అందుకే కలియుగంలో ఏమిటంటే దోషజ్ఞుడవై ఉండు, తప్పు లేదు. అవతలవారు తప్పు చేశారనుకో అది పొరపాటు అని నువ్వు తెలుసుకుని ఉండు. నీకు అవకాశం కలిగిందా మృదువాక్కుల చేత ఆవిష్కరించు, అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పంతవరకు. తప్ప అసలు తీర్పు చెప్పి తప్పెత్తడానికి నాకే అధికారం ఉందని ప్రవర్తించవద్దు, మొదటిది. ఇప్పుడు కోపానికి ఒకటి విరుగుడు, అది వినయం చేతనే వస్తుంది. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఏమిటి? నాంత వాణ్ణి నేను వాడి తప్పెత్తి చూపించడానికి నాకు అధికారం ఉంది. ఇది ఉన్నంతసేపు నువ్వు ఎలా, అసలు ఇంకోటి తప్పెత్తి చూపించడమే కానీ నీ తప్పు ఎప్పుడు దిద్దుకుంటావు? అప్పుడు కోపమే వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి, నాకే తప్పులు లేవా, ఆయన తప్పు నేనెత్తడం ఎందుకు? ప్రేమ పుడుతుంది. ప్రేమ సమస్యని పరిష్కరించగలదు, కోపము పరిష్కరించలేదు. కోపము ఏ సమస్యని పరిష్కరించదు, ప్రేమ పరిష్కరిస్తుంది.
ప్రేమ జన్ పుట్టాలి అంటే ఈశ్వరుడి వైపుకు అడుగుపడాలి. పరిష్కారము కాని పగవైపుకు అడుగుపడాలి అంటే కలిపురుషుడి వైపు అడుగుపడాలి. కలియుగంలో కలిపురుషుడి వైపుకు అడుగుపడుతుంది, ఈశ్వరుడి వైపుకు అడుగుపడదు. అందుకే రెండు, ఆయన తప్పు చేశాడు కాదు, నన్ను నింద చేశాడు కోపం. సరే, నిన్ను నింద చేశాడు, నువ్వు నిందార్హుడివా? నిందింపబడడానికి తగినవాడివా? నువ్వు తప్పు చేశావా? నువ్వు ఏదో పక్షపాతంతో చెప్పడం కాదు, ఈశ్వరుడి దగ్గర కూర్చొని ఆలోచించు. అయ్యా, నేనే తప్పు చేయలేదండి. నిష్కారణంగా నింద చేస్తున్నారు. ఊరుకో, ఈశ్వరుడికి చెప్పావుగా ఆ మాట, ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా, ఆయన సర్వజ్ఞుడు కదా. నువ్వు అబద్ధం ఆడలేదుగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పుకున్నావుగా, ఈశ్వరా నేనే తప్పు చేయలేదు, నన్ను నింద చేశారు, నన్ను మన్నించండి అని నువ్వు ఈశ్వరుడితో చెప్పుకున్నావు. సంతోషపడిపో, ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పావు. ఇప్పుడు నువ్వు తిరగబడ్డావు అనుకో, నువ్వు కోపానికి వశుడు అయ్యావా? కోపానికి వశుడు అయితే మళ్ళీ పగొచ్చిందా? సమస్యకు పరిష్కారం ఎక్కడొచ్చింది? ఈశ్వరుడికి చెప్పి ఊరుకున్నావు. ఏదో పొరపాటున తెలుసో తెలియకో, తగిన సమాచారం ఉండో లేకో, పాపం ఆయన నా గురించి తెలుసో తెలియకో నింద చేశారు. నేను ఇవాళ ఒక విషయం చదివి తెల్లబోయా. ఇందాక నేను విమానంలో వస్తూ ఎక్కడో పేపర్ చదివా. పేపర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చోట మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఇంటర్వ్యూ ఏదో పేపర్లో వేశారు. ఇస్తే ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట అన్నారు. ఆయనతో పాటే ఉండి నటించినటువంటి వేరొక నటి వాణిశ్రీ అని, ఆవిడ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ నాగేశ్వరరావు గారు నన్ను ఎప్పుడూ పొగడలేదు అని అలిగారట. ఆవిడ అలిగినటువంటి విషయం గురించి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఆయన అన్నారు, వాణిశ్రీ గారి యందు ఎంత నటనా వైభవం లేకపోతే నా వంటి వాడితో అన్ని చలనచిత్రాల్లో నటించారు, ఎంత నటనా వైభవం లేకపోతే నిర్మాతలు ఆవిడ వెంటపడ్డారు, ఎంత నటనా వైభవం లేకపోతే అంత గొప్పగా నటించి అన్ని లక్షల మంది చేత పొగడబడ్డారు, ఆవిడ్ని నేను ప్రత్యేకంగా పొగడాలా? ఆ పిచ్చి తల్లికి ఆ కోరిక ఎందుకు పుట్టిందో అన్నారు. అది దైవత్వం కాదు? నేనెందుకు పొగడాలండి? నేను పొగడలేదు కాబట్టి నన్ను విమర్శించడానికి ఆవిడెవరు? అనలేదు ఆయన. నేను ప్రత్యేకం పొగడాలా? ఎంత ప్రేమ! ఇది వాణిశ్రీ గారు చదివారనుకోండి పేపర్లో, ఇవాళ సాయంకాలం నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళే ఎంత సంతోషంతో ఆయన చేతులు పట్టుకుని ఉంటారో. అంటే ప్రేమ సమస్యకి పరిష్కారం, శాంతికి కారకం, కోపం ఎప్పుడూ కాదు. అందుకే నన్ను నింద చేశాడంటావా? ఈశ్వరుడికి చెప్పి వదిలేయి. నిందార్హుడని అనుకుంటున్నావా? నేను నిందార్హుణ్ణి కాను. అహంకారం పైకొస్తోందనుకోండి ఒప్పుకోకుండా పోన్లే, నువ్వు నిందార్హుడివి కాదు. నిజంగా చెప్పు, నువ్వే తప్పులు చేయలేదా జీవితంలో? ఈశ్వరా చేశాను, దానికి ఇలా నీకు పరిష్కారం చేశాను, అక్కడతో పోయింది నీ పాప ఫలితం, ఊరుకో. ఆ చాలా సంతోషం ఈశ్వరా. ఇప్పుడు కోపం ఎక్కడ పైకి ఊబికింది? ఉబకదు, పగవైపుకి తిరగదు, భగవతత్వం వైపుకి తిరిగిపోతుంది, పరమ ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అందుకే ప్రశ్న ఈశ్వరుడి వైపుకి తిప్పేటట్టు వచ్చిందనుకోండి, ప్రేమ లోపల నుంచి జనిస్తుంది. ప్రేమ సమస్త పరిష్కారములకు కారణము. ప్రేమ చేత జయించలేనిది లేదు. ప్రేమ ఉన్న చోట శాంతి లేకపోవడం ఉండదు. పగ ఉన్న చోట ఎంత శాంతిగా ఉన్నాననుకున్నా నిద్రపోలేడు. మహాభారతంలో పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్నయట్లగాక ఎట్టులుండు అంటారు. బా పగ ఉందనుకోండి అన్నీ ఉన్నాయి, ఇంట్లో పాము ఉన్నట్టు ఉంటుంది. చక్కగా మంచం ఉంది, తన గదిలో తాను మంచం ఎక్కి పడుకున్నాడు, కానీ పెద్ద త్రాచుపాము, 11 అడుగుల త్రాచుపాము ఒకటి తిరుగుతోంది గదిలో. నిద్రపడుతుందా? పట్టదు. పగ ఉంటే అన్నీ ఉన్నా నిద్రపోడు, అంటే శాంతి ఉండదు. గుండె నిండా ప్రేమ ఉంది, పరమ ప్రశాంతంగా ఉండగలడు. ప్రేమ వైపుకి అడుగేశావా? కలిపురుషుణ్ణి తొలగించగలవు. కోపం వైపుకి అడుగేశావా? పరిష్కారం ఉండదు, కలిపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతావు. ఎటు వెళ్ళాలనుకుంటున్నావు? నీ సాధన బట్టి ఉంటుంది, నీ తొట్టుబాటు దిద్దుకోవడంలో ఉంటుంది.